హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చింది హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫస్ట్ ఏంటంటే, టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ ఈరోజు మొబైల్ గురించి వీడియో అయితే చేశాను. వీడియో చూడడం కన్నా డైరెక్ట్గా చాలామంది ముందుగానే దాని డీటెయిల్స్ అన్ని ఫుల్గా చూస్తారు, కాబట్టి వీడియో అయితే చూడలేదు. సో చాలామంది బాధపడ్డారు ఏంటంటే, లాస్ట్ మంత్ పోకో F1 చాలామంది పర్చేస్ చేశారు సేల్స్లో, డిస్కౌంట్స్లో ఉన్నప్పుడు 21,000 పెట్టి అనవసరంగా కొన్నామని చెప్పి ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇది 16,000కే వస్తుంది, ప్లస్ ఎక్స్చేంజ్కి అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. సో చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది 16,000లో ప్రొడక్ట్ బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంటుంది. అండ్ పక్కకి స్క్రోల్ ఆన్ చేసుకుంటే ప్లేలిస్ట్లో చూసుకుంటే సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు డైలీ వీడియోస్ చూడకపోయినా ఎప్పుడో ఒకసారి వీడియోస్ చూసేవాళ్ళు సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ ప్లేలిస్ట్లో చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, సో డైలీ 10 రూపీస్ పేటిఎం క్యాష్ ఎర్నింగ్ గురించి ఒక 2 యాప్స్ గురించి చెప్పానంటే, ఒక్కొక్క యాప్లో 4 రూపీస్ అయితే వస్తుంది, రిమైనింగ్ కొద్దిగా రిఫర్ ఎర్నింగ్ ద్వారా ఎర్న్ చేస్తే 5 అవుతుంది, టోటల్గా 10 రూపీస్. అండ్ ఇన్స్టెంట్ పేఅవుట్ సిస్టమ్, దాని తరఫున ఇప్పుడు రిలేటెడ్గా పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. నేను రిసీవ్ చేసుకున్న పేఅవుట్స్ అయితే చాలా బాగా ఉంది. అండ్ యాడ్స్ ప్రాబ్లం కూడా లేదు, ప్రతి దాంట్లో మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి. కానీ వైఫైతో ఈ యాప్ అయితే పనిచేయవు. సో పేఅవుట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ ఈజీ వర్క్, ఇన్స్టాల్ టాస్క్ అనేది ఆ యాప్స్లో అయితే ఉండదు. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ యాప్స్ గురించి మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ తెలిస్తే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ చెప్పాను, వన్ వే మీకు సైన్అప్కి 5 రూపీస్, రిఫర్కి 5 రూపీస్. అండ్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ చూసుకుంటే ఇక్కడ స్పిన్ చేయాలి. ఎవ్రీ 30 మినిట్స్కి మీరు ఇలా స్పిన్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎవ్రీ 30 మినిట్స్కి మనకి 4 స్పిన్స్ అయితే ఇస్తారు. ఇలా స్పిన్ చేస్తే డిపెండ్ ఆన్ మీ లక్ ప్రకారం కాయిన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నాకు 18 పైసలు అయితే వచ్చింది, ఒక స్పిన్ ఉంది కాబట్టి. అదే ఇంకెక్కువ స్పిన్స్ ఉంటే ఇంకెక్కువ వచ్చే మనీ అయితే వస్తాయి. ఇలా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మంచి టీమ్ని బిల్డ్ చేసుకున్న దీంట్లోనే మంచి ఇన్కమ్స్ని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు లేదు అనుకుంటే సెల్ఫ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు ఫాస్ట్గా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మనకి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ పోస్టులు మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు యాప్స్ ఏంటో చూద్దాం ఫర్దర్గా. ఫస్ట్ యాప్ వచ్చేసి మనకి ఫుడ్ మేకర్. ఇది మనకి గూగుల్ యాడ్స్ అనేది యాడ్స్ ప్రాబ్లం అయితే ఉండదు, యాడ్స్ అనేది ఫర్దర్గా వస్తాయి. ఇందులో మనకి మినిమం రీడీమ్ చూసుకుంటే 4 రూపీస్, అండ్ నెక్స్ట్ రీడీమ్ చూసుకుంటే 10 రూపీస్. మినిమం 2 పేఅవుట్స్ అయితే తీసుకోండి, ఆ తర్వాత పెద్ద పెద్ద పేఅవుట్స్. అందువల్ల మినిమం 2 పేఅవుట్స్, ఫస్ట్ 4 రూపీస్ మనకి సెల్ఫ్ ఇన్కమ్, 4 రూపీస్ ఉంటుంది మినిమం విత్డ్రా, 4 నెక్స్ట్ విత్డ్రా వచ్చేసి మనకి 10 రూపీస్. ఇందులో మనకి ఇంప్రెషన్స్, క్లిక్స్, ఇన్స్టాల్స్ అయితే ఇచ్చారు. ఫర్దర్గా టాస్క్ చూసుకుంటే మనకి యాడ్స్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీకే తెలుస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని యాప్స్ గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇంప్రెషన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇంప్రెషన్స్ 8 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి క్లిక్ టాస్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లిక్ టాస్క్ ఎలా చేయాలంటే, పైన టాప్లో ఒక యాడ్, బాటంలో ఒక యాడ్ అయితే ఉంది, యాడ్ని క్లిక్ చేసుకోండి. యాడ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. 1 మినిట్ అయితే మ్యాక్సిమం వెయిట్ చేయండి మీ క్లిక్ టాస్క్ అనేది కౌంట్ కాకపోతే. సో నేనైతే ఒక 1 మినిట్ అయితే ఉంటాను, తర్వాత బ్యాక్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకి క్లిక్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 బై 1 అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మీరు 8 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ టాస్క్ అయితే వస్తుంది. ఇందులో మనకి డౌన్లోడ్ టాస్క్ చూసుకుంటే మినిమం మీరు 8 MB యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ప్లేస్టోర్లో అనేది. సో స్టార్ట్ క్లిక్ చేయండి, ఇంప్రెషన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మనకి యాడ్ వస్తుంది, యాడ్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి మనకి ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది గూగుల్ యాడ్స్ యాప్. ఇందులో మనకి ఇందులో ఒక్క దాంట్లో మాత్రమే మినిమం 8 MB. అండ్ నెక్స్ట్ వేరే యాప్స్ అయితే చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్లో, ఒక 8 యాప్స్ అయితే చెప్పాను. వీటిల్లో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవేంటంటే FB యాడ్స్, ప్రతిసారి మనకి యాడ్స్ అయితే రావు. వీళ్ళు ఒక టైమింగ్స్ అయితే చెప్పారు కంపెనీ వాళ్ళకి, కంప్లైంట్ అయితే ఇస్తే బిఫోర్ 6 AMలో ట్రై చేయమంటున్నారు, లేదనుకుంటే సెకండ్ 9 AM, లేదనుకుంటే సాయంత్రం మనకి 5 PM, నైట్ వచ్చేసి 8 PM, లేదనుకుంటే అర్ధరాత్రి 1 AMలో మీరు ట్రై చేస్తే యాడ్స్ అయితే వస్తున్నాయి అంటున్నారు. ఇందులో ఒక చిన్న లాజిక్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు యాడ్స్ అనేది ఒక్క యాప్లో వస్తే దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచాలి, వేరే యాప్స్ అన్నింటిని యూజ్ చేసుకోవాలి. సో మీకు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పూర్తి ఇన్ఫర్మేషన్ దాని గురించి అయితే తెలుసుకోండి. 8 యాప్స్లో మీకు మొత్తం కలిపి 32 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు. డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 4 రూపీస్, అండ్ మినిమం విత్డ్రా చేసుకుంటే 4 రూపీస్. సో అవన్నీ FB యాడ్స్. ఇందులో మనకి ఇన్స్టాల్ టాస్క్ వచ్చేసి 5 MB ఉంటుంది. అండ్ అదే కంపెనీ వాళ్ళకి మనకి కొత్తగా ఒక 3 యాప్స్ అయితే వచ్చాయి, వీటిల్లో కూడా అదే ప్రాబ్లం అయితే ఉంది, యాడ్స్ ప్రాబ్లం అనేది. కొంతమంది మొబైల్స్లో అనేది ఆ టైంకి రాకపోయినా నార్మల్ టైమింగ్కి అయితే వస్తుంది. ఓపెన్ చేయండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు యాడ్స్ అయితే వస్తున్నాయి చూడండి.
సో యాడ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టైమర్ అయితే ఉంది. అక్కడ చూసారా మీరు టైమింగ్ 8 PM అని చెప్పు ఉంది, అంటే 8 PMకి మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి. అలా ఆ టైమింగ్స్ ప్రకారం మీరు ట్రై చేస్తే వీటి నుంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. ఎవరికైతే పేటిఎం క్యాష్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ యాప్స్ నుండి యూజ్ చేయండి. అక్కడ ఒక 8 యాప్స్, ఇది ఒక 3 యాప్స్, మొత్తం కలిపి టోటల్గా ఎంత వస్తాయి మొత్తం మనీ అని చెప్పి ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం. సో మొత్తం మనకి పేటిఎం క్యాష్ అనేది ఎంత ఎర్న్ చేయొచ్చో తెలుసుకుందాం. సో టోటల్గా మనకు వచ్చేసి అవి ఒక 8 యాప్స్, రీసెంట్గా వచ్చిన 3 యాప్స్ ప్లస్ సఫార్ యాప్స్ 2 యాప్స్, మొత్తం కలిపి 13 యాప్స్. అన్ని యాప్స్లో మనకి సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 4 రూపీస్, 13 x 4 = 52 రూపీస్, అంటే మీరు డైలీ 52 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్, అంటే ఇన్స్టాంట్ అంటే మనకి వెంటనే అయితే రాదు. సో ఈరోజు విత్డ్రా చేస్తే వితిన్ 6 to 12 hours, అంటే నెక్స్ట్ డే లోపు మీకు పేఅవుట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు తప్పకుండా ప్రతి యాప్స్ని అయితే యూస్ చేసుకోండి, పేఅవుట్స్ అయితే తీసుకోండి. ఈ ఎఫ్బి యాడ్స్లో ఇది ఒక చిన్న లాజిక్ అయితే ఉంది, యాడ్స్ ప్రాబ్లం. మీకు ఆ టైమింగ్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఒక యాప్లో యాడ్స్ వస్తే ఇంకో యాప్లో ఆటోమేటిక్గా యాడ్స్ అయితే వస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు అన్ని యాప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్గా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు, ఆ వీడియో చూడవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇందులో చూపిస్తున్నాను. సో ఈ యాప్లో మనకి యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకో యాప్ ఓపెన్ చేసుకోవాలి, అది రీసెంట్లోనే ఉంచాలి. ఒక యాప్ను మాత్రం మీరు రీసెంట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంచాలి, బ్యాక్గ్రౌండ్లో ఉంచితే ఇంకో యాప్లో కూడా మనకి ఆటోమేటిక్గా యాడ్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇంకోండి, యాడ్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా మీరు సెల్ఫ్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో చాలామంది లాంగ్ టైం నుంచి పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్ అయితే అడుగుతున్నారు, మంచి యాప్స్ అయితే రావట్లేదు, ఇవి మంచివే కానీ యాడ్స్ ప్రాబ్లం. ఈ టైమింగ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ ఈ టైమింగ్లో మీకు ఏ టైం అయితే సూటబుల్ అవుతుందో ఆ టైంలో మీరు వర్క్ చేయండి. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఎర్న్ చేయండి. మీకు మనీ కావాలి అనుకుంటే పూర్తిగా అన్ని యాప్స్లో వర్క్ చేసుకుంటే మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు టైమింగ్ చూద్దాం ఒకసారి. ఈ పోస్ట్ అయితే మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ 6 AM అండ్ 9 AM, 5 PM, 8 PM, 1 AM. ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకొని దీని ప్రకారం ఫాలో అయితే అవ్వండి. టోటల్గా 52 రూపీస్ పేటిఎం క్యాష్ వస్తున్నాయి కాబట్టి వదిలిపెట్టుకోవద్దు. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చిద్దని ఆశిస్తున్నాను. దాని తరఫున రిలేటెడ్ పేఅవుట్ ప్రూఫ్స్ కూడా ఆల్రెడీ చూపించేసాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు మీరు గూగుల్ యాడ్స్ యాప్స్ అయితే చూసారు ప్రీవియస్లో, ఇవన్నీ ఎఫ్బి యాడ్స్ యాప్స్. మొత్తం ఈ 3 యాప్స్ తప్ప మిగిలినవన్నీ ఎఫ్బి యాడ్స్లోని ఈ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ కొత్త యూజర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పేటిఎం క్యాష్ అనేది అందరూ ఎర్న్ చేసుకోండి.